Hello everyone, welcome to Radi Vlogs. Alone Naranta, Nanjala Bonano, and Miri Loner, comment section of Share and Andruguda, whether it's Chalamanchika celebrate chess kunar and Kotunano, Nenella celebrate chess kunano, another the Miri video la Chodachu. Actually, the Nenna post shells under, but Nakankun in the Kuncham tied gun pitching and Mata, and the Kaninka post shell poiano. And Alani, Ugadki, Miriam special chess kunaru, Leda, Inca Yemena, variety game in a chesara, another thick in the comment section of Share Jandi, and Nenetamatam, Manchikan celebrate chess kunanu, Uga de Tamatro, Inca Chapalentin and Kocham, happy gownan and mata, so Andike, and in Kikreta Jusaran and Satishni, Kocham nuts way in Chuante, a chinna spoon tisconi, waste the Nadamatan, and other oxar spoon you pitcham and chupistinadu. So, అది మొత్తానికి నా బాయసం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నట్స్ ఏంటి దివ్య ఏంటో కొంచెం మార్చ్ చేశారు అని అయితే అడగొద్దు ఎందుకంటే ఇది ఆల్్రెడీ సెకండ్ టైం అన్నమాట ఫస్ట్ టైం ఆల్్రెడీ కొంచెం మార్చాడు సో అందుకని చెప్పి నేను సెకండ్ టైం కొంచెం పర్లేదు అవి పారేసేయి మళ్ళీ మంచిగా చేయి అని చెప్పాను అన్నమాట సెకండ్ టైం కూడా అంతే చేసాడు మాడలేలే గానీ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇంకా బాగా మాడినట్టు కాదన్నమాట సో నేను చూపిస్తాను మీకు ఫస్ట్ టైం కూడా ఇవి ఫస్ట్ టైం చేసినవి So, అది మొత్తానికి నా పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్క నేను గారెలు చేయటం కూడా స్టార్ట్ చేశాను ఈసారి అయితే నాకు గారెలు భలే కుదిరాయిలే అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కాకపోతే ఒక చిన్న డిసాపాయింట్మెంట్ కూడా ఉండే కొంచెం ఆయిల్ వీల్ చేసాయి సో చాలా మంది కామెంట్ చేశారు అంట కదా నేను ముందు రోజు వీడియో పోస్ట్ చేశాను కాబట్టి తెల్లారి లేవటమే నేను ఇట్లా బిజీగా ఉండేసరికి నేను చూడలేదు యాక్చువల్ కామెంట్స్ అన్ని నేను అప్పటికైతే ఏం చదవలేదు గారెలు వేసేసిన తర్వాత బాగా కుదిరాయి అని తెగ ఆనందపడిపోతుంటే తర్వాత కొంచెం అనిపించింది అన్నమాట ఏంటి ఏమన్నా కొంచెం ఆయిల్ పిల్చుకుంటున్నాయా అట్లా అని చెప్పి ఎప్పుడు పిల్చుకోలేదు ఫస్ట్ టైం అన్నమాట సో అట్లా అనిపించింది అనుకుంటే అప్పుడు సతీష్ అన్నాడు అనమాట యా ముందు రోజు పట్టుకొని పెట్టుకోకూడదంట అప్పటికప్పుడు పట్టుకుంటే ఇట్లా ఆయిల్ పిల్లకుండా ఉంటదంటే చాలా మంది కమెంట్ చేశారు అని చెప్పాడు సో అది నెక్స్ట్ టైం గ్రైండర్ లో వేయటం పెద్ద పనేం కాదు కాబట్టి అట్లీస్ట్ గారెలు పిండాను మనం అప్పుడే పట్టుకోవాలని అయితే డిసైడ్ అయిపోయాను యాక్చువల్గా గారెలు అయితే మాత్రం చాలా బాగా కుదిరాయి అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వేస్తున్నంతసేపు అంటే నాకేదో అబ్బ నేనేదో చాలా ఇంప్రూవ్ అయిపోయాను అన్న ఫీలింగ్ వచ్చింది సో అందుకైతే హ్యాపీ అండ్ గారెలు ఒక్కటే కాదు వేరే కూడా చాలా బాగా కుదిరాయి ఈరోజు అదేంటో మేబీ నా మూడ్ మంచిగా ఉంది కదా దాని గురించో ఏమో తెలియదు కానీ బట్ బాగా కుదిరాయి అనమాట నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను అసలు ఎట్లా ఉన్నాయి అన్నది అయితే సతీష్ అయితే చూసి భలే ఉన్నాయో బాదుషాల్లో ఉన్నాయి బాదుషాల్లో ఉన్నాయి అని చెప్పి బాగా గారెలు బాగా వచ్చినాయా బాగా చేశాను నేను నేను బాగా ఇంప్రూవ్ అయ్యాను కదా అయినో సతీష్ కి ఏదైనా కూడా హోటల్లో లాగా కుదిరితే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట అవి టేస్ట్ గా ఉన్నాయండి బట్ స్టిల్ చూడటానికి అయితే హోటల్లో లా ఉండాలి అంతే కదా ఈరోజు అయితే గారెలు బాగా కుదురుతున్నాయి అంటే మంచిగా వస్తున్నాయి అన్నమాట ఫ్లఫీగా అట్లా ఐఎమ్ హ్యాపీ గారెలు చేసావు బట్ గారెలోకి సాంబార్ చేసావేంటి అనే కదా మీ డౌట్ ఈరోజు నేను ఒక ఏమంటారు ఫుల్ మెనూ లాగా అట్లా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే ఎవ్రీ టైం ప్రసాదాలు చేస్తాను ఇంకా ప్రసాదాలు తింటాం లైక్ పులిహోర అవి ఉంటాయి కదా అవే తినేస్తాం అనమాట లంచ్కి బట్ ఈసారి నేను కొంచెం అరిటాకులో అట్లా ఒక భోజనం లాగా చేద్దాం అంటే లైక్ కొన్ని కావాలి కదా రైస్ కానీ కర్రీస్ కానీ అట్లా కావాలి కాబట్టి అట్ ద సేమ్ టైం నేను కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను ఎక్కువ అయితే ఏం చేయలేదు బట్ స్టిల్ కొంచెం ఆకు అనేది ఫిల్ అవ్వాలి కదా సో దానికోసం అనమాట సో అందుకని ఒక పక్క
సాంబార్ కూడా పెట్టుకుంటానే ఉన్నాను. ఎవ్రీ టైం మొత్తానికి ప్రతిసారి రెండు రెండు చేసుకుంటా వచ్చానమాట. ఒకవేళ ఏదైనా ఒకటే చేస్తున్నాను అంటే అటు పక్క వెళ్ళి నేను ఈలోపు కటింగ్ ఏదో ఒకటి అట్లా చేసుకుంటా వచ్చాను. సో గారెలు అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా పూర్ణాలు కూడా వేసుకుంటున్నాను. పూర్ణాలు కూడా మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా బాగా కుదిరాయి అని. అయితే నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను తెలుసా, అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఈ మాత్రమైన రావటం. నేను ఎప్పుడు ధైర్యం కూడా చేసేదాన్ని కాదు, పూర్ణాలకు అయితే మాత్రం ఏమో ఎందుకో నాకు అంత కుదుతాయో లేదో అని డౌట్, అండ్ కొంచెం పని కూడా ఎక్కువ లాగా అనిపిస్తుంది కదా. సో మోస్ట్లీ పండుగలు అంటే అవి కొంచెం వర్క్, మన మేము వీకెండ్ సెలబ్రేట్ చేసుకున్నాం బట్ వీక్ డేసే వస్తాయి కాబట్టి ఏవో ఒక పనుల్లో ఉంటాము. సో సతీష్ ఆబ్వియస్గా బిజీగా ఉంటాడు, నాకు కూడా ఇంకా కొంచెం పనులు ఉంటాయి కదా. సో అట్లా నేను ఎప్పుడు అంత శ్రద్ధ పెట్టేదాన్ని కాదనమాట, బట్ ఈసారి కొంచెం ఎక్కువ చేయాలనుకున్నాను కదా స్పెషల్స్, అందుకని పూర్ణాలు కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ మాకు కూడా చాలా రోజులు అయిపోతుంది లేండి పూర్ణాలు తిని, సో అందుకని కూడా అనమాట. దివ్యకి మంచిగా సతీష్ బాగా హెల్ప్ చేస్తున్నాడు అని అయితే అస్సలు ఏమనుకోవద్దు, ఎందుకంటే సతీష్ వచ్చినప్పుడు మాత్రం నేను వీడియో తీస్తాను అనమాట, మిగతా అంతా ఏం తీయను. రెండు పనులు ఒకేసారి చేయాలంటే నాకు కూడా కొంచెం చిరాకనే అనిపిస్తుంది. సో మామూలు అప్పుడు ఆఫ్ చేసుకొని చేసేసుకుంటా ఉంటా అనమాట. తను నాకు అప్పుడప్పుడు ఇట్లా లైక్ దగ్గర నుంచి వీడియో తీయాలి అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటప్పుడు మాత్రం వస్తాడు అనమాట. తనకి ఫ్రైడే, మాకు పండుగ వచ్చేసరికి ఫ్రైడే కదా, ఇండియాలో అయితే సాటర్డే వచ్చింది మంచిగా, బట్ మాకైతే ఫ్రైడే కాబట్టి. సో సతీష్ కూడా బిజీగానే ఉన్నాడు తన పనుల్లో, తనకి మీటింగ్స్ ఉంటాయి కదా. సో అట్లా కుదిరినప్పుడల్లా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు. మంచిగా నేను ఆల్రెడీ పెట్టాను కదా గార పూర్ణాలకి వీటికి ఆయిల్, అదే ఆయిల్లో ఈ అప్పడాలు కూడా వేయించేసుకుందాం అనుకున్నా అనమాట. బట్ సతీష్ లాస్ట్లో ఏం చేశాడంటే ఒక పూర్ణంని పగలు కొట్టేశాడు, మేబీ ఇంకేమైనా అంటారేమో నాకు తెలీదు. మొత్తానికి అదైతే లీక్ అయిపోయింది అనమాట. సో అట్లా ఆయిల్ అయితే కొంచెం పాడైపోయిందని చెప్పచ్చు. సో మళ్ళీ ఇక్కడ నేను ఫ్రెష్గా ఆయిల్ పెట్టుకొని అప్పడాలు కూడా వేయించేసుకున్నాను. అండ్ అలానే చెప్పాను కదా ఈరోజు కొంచెం కర్రీ లాగా అట్లా చేస్తున్నానని, ఎక్కువైతే ఏం చేయట్లేదు, ఇదే ఇది ఒక్క కర్రీ చేస్తున్నాను అనమాట. గుత్తొంకాయ కూర కూడా చేస్తున్నాను. సో అది దానికోసం గుత్తొంకాయలు అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ముందే. అప్పడాలు కూడా వేయించాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేశాను. మామూలుగా అయితే ఇంత ఆయిల్ అయితే ఏం అవసరం ఉండదు, మామూలుగా మన షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. బట్ దీనివల్ల అయితే నాకు కొంచెం త్వరగా కూడా అయిపోయింది. సో అది వంకాయలు అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ నేను పులిహోరకు కూడా కావాల్సిన తాలింపు ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ నేను రైస్ అది మిక్స్ చేసుకునే పెట్టుకున్నాను, అండ్ ఇంకా ఈ తాలింపు పెట్టుకుంటే పులిహోర కూడా కంప్లీట్ అయిపోతుంది. కొత్తలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఒకటి చూసి కాయలాగా లేపు కాయలాగా ఎందుకు అన్ని అటు పక్క పెట్టుకున్నావు, ఇటు పక్క ఇంకేమైనా పెడదాం అనుకున్నావా? సో అది మొత్తానికి నా గుత్తొంకాయ కారం
కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. మేబీ దీనికి ఇంకేమైనా ఉందేమో పేరు, బట్ నేను నా ఇష్టం వచ్చే స్టైల్లో చేస్తానమాట, ఈజీగా అయిపోయేటట్టు. అట్లా నేనేం రెసిపీ కరెక్ట్గా ఈ రెసిపీ అని అయితే ఫాలో అవ్వలేదు, బట్ కర్రీ అయితే అల్టిమేట్గా బాగుంది. సో ఈసారి ఎప్పుడైనా రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ పులిహోర కూడా కంప్లీట్ అయిపోయింది, చూసే ఉంటారు కదా. యాక్చువల్గా నేను అది రైస్లోకి పసుపు వేస్తా అంటే వద్దన్నాడు అనమాట, ఇందాక దాని గురించే. పెళ్లికి ముందు అన్ని ఆయనే చేసుకోవాలి కదా, అప్పుడు ఏదో యూట్యూబ్ ఛానల్స్ అయితే ఫాలో అయినట్టున్నాడు వంటకి. ఇంకా అవన్నీ ఆ టెక్నిక్స్ అన్ని నా మీద వాడుతూ ఉంటాడు అనమాట అప్పుడప్పుడు. ఏమేమి వేసావు చెప్పు కొంచెం. ఒకరికేమో మ్యాంగో, ఇంకా పచ్చిమిర్చి, సాల్ట్, అండ్ స్వీట్కేమో బెల్లం, అండ్ చింతపండు. చింతపండుకి పులుపు చేస్తారు ఫ్లేవర్ కోసం, అంతే అంట. బనానా ఫ్లేవర్ కలిపి, ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలంటే అది కలుపుకోవచ్చు. వాటర్ కలిపేసి అంతేగా. మరి ఇందులో ఎప్పుడు వాటర్ ఉంటా అద్భుతమైన ఉగాది పచ్చడి. ఏమే నాకన్నా బాగా చేస్తావా నువ్వు. థిక్నెస్ రావాలంటే బెల్లం యాడ్ చేసుకుంటారా? థిక్నెస్ రావాలంటే బెల్లం వేసాగా. థిక్నెస్ రావాలంటే ఫిట్నెస్ కావాలండి. ఇంకేముంటాయి కొత్త ప్రతి కొత్తలాగా తింటాం అలవాటు అయిపోయింది. మసాలా పౌడర్ వేసుకో. మసాలా పౌడర్ వేసుకో, అది ఫ్లేవర్ కాదా. అది మళ్ళా మా ఉగాది పచ్చడి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇదే నా లాస్ట్ రెసిపీ అనమాట. ఆ తర్వాత ఇంకోటి కూడా చేశాడులేండి సతీష్, బట్ నేను అప్పుడు వీడియో తీయలేదు. ఇన్ని చేసుకున్న తర్వాత లైక్ కారంలోకి చట్నీ లేకపోతే మాత్రం ఆయన చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు కదా. సో తర్వాత అంత పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాడు, బట్ ఇంకప్పుడైతే నేనేం వీడియో తీయలేదు. సో అది ఫైనల్లీ నేను ఉగాది కోసం చేసిన రెసిపీస్ అయితే ఇవన్నమాట. అండ్ ఇంకెక్కడైతే నేను ప్రసాదం కూడా పెట్టేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ సెపరేట్ చేసుకునే పెట్టుకున్నాను స్టార్టింగే, బట్ అవి ఇట్లా ఈ బౌల్స్లో మంచిగా బాగుంటుంది కదా చూడటానికి అని చెప్పి ఇందులో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పడుకుంటే పడుకొని అనగా నేను పడుకొని అనగా అదే కదా చూసావా ఏంది వచ్చాక మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఓ కాదు తినాలి కదా మనం హంచిగడ వచ్చాక తిందాం అనుకున్నాం కదా తింటావా తింటావా వద్ద బత్రి అనుకుంటే
స్టిక్కర్లు నీగానయ్యో హంచమ్మా. ఇదేంది డబుల్ చాక్లెట్ ప్రీమియం బ్రౌనీ మగ్ మిక్స్. తినేది ఏం లేదు ఎడ రూబిక్స్కోలు. పండు పండు ఇంటికి వెళ్ళాక తిందులు బా. అంటే నీ స్టిక్కర్లు చూపి. ఇంటికి వచ్చావా? ఇంటికి వచ్చావాసుకుంటుండే అన్నీ వచ్చు బావాడు. ఓ తల్లి బలేకి వేసుకుంది. సో అది మొత్తానికి నా ప్రసాదాలు ప్రిపరేషన్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అది కూడా చేసుకున్నాను. సింపుల్ గానే చేసుకున్నాను. పెద్ద అంటే కొంచెం హడావుడిగా అయిపోయింది అనమాట. అంటే హన్స్ ని మళ్ళీ 12:30 అట్లా పడుకోబెడతారనమాట. సో ఈ లోపే వెళ్ళి తీసుకొచ్చి కొంచెం ఫుడ్ పెడదాం కదా అన్నట్లు తీసుకొచ్చాము. అంటే ఇంకా హడావుడిగా మళ్ళీ పడుకున్నాకైతే వాళ్ళు కూడా అంతగా సజెస్ట్ చేయరనమాట, నిద్రపోతున్న వాళ్ళని లేపడం ఎందుకు అట్లా అని చెప్పి. అండ్ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు. మామూలుగా అయితే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తాను, లంచ్ అప్పుడు తీసుకురాను, ఇంకా అక్కడ ఏదో ఒకటి తింటాడులేనో వదిలేస్తూ ఉంటా అనమాట. సో అది బట్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. అండ్ అందరం కూడా ఇట్లా కలిసి తినాలి, ఇదే ప్లాన్ కూడా. సో అందుకని చెప్పి వెళ్ళి తీసుకొచ్చాము. సో అది అలా మొత్తానికి నేను వడ్డించడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అంచు గైడ్ అయితే నేను అవన్నీ తిరిగి అంటే దగ్గర అక్కడ పెట్టుకోలేదు కదా, ముందే పెట్టుకోవాల్సిందేమో, బట్ కొంచెం కౌంటర్ టాప్ మీద అట్లా ఉన్నాయన్నమాట, అవన్నీ తిరిగి పెట్టేలోపే వడ్డించడం అయిపోయి ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం గబ్బు కూడా చేసేస్తూ ఉన్నాడు. బట్ పులిహోర అయితే బాగా నచ్చింది అనమాట హంచ్కి. పులిహోర ఇంకా గారెలు బాగా నచ్చాయి. పూర్ణాలు హీఈస్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ అనమాట. అంటే ఆయనకి స్వీట్ అంతా ఏం నచ్చదు, బట్ ఎక్కువ అయితే మాత్రం హాట్ తింటూ ఉంటాడు అనమాట. పులిహోర ఆల్రెడీ కొంచెం స్పైసీగా ఉంది, బట్ అయినా కూడా ఆయనకు నచ్చింది. సో అది ఇక్కడైతే తింటం వాళ్ళ కంప్లీట్ అయిపోయి ఇంకా ఇక్కడ గబ్బు చేయటం కూడా స్టార్ట్ చేశాడు అనమాట. స
సో అది అలా మా ఫుడ్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేనైతే చాలా హ్యాపీ, మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టు జరిగిందనమాట. అండ్ అన్నీ కూడా మంచిగా జరిగాయి అండ్ మంచిగా కుదిరాయి. అండ్ హన్షుకి కూడా బాగా నచ్చాయి కదా. హన్షుకి ఏదైనా బాగా నచ్చింది, ఏదైనా ఫుడ్ నేను చేసింది నచ్చింది అంటే మాత్రం అప్పుడు మాత్రం నేను ఏదో పెద్ద గ్రేట్ కుక్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటానమాట. తనైతే మాత్రం గారెలు మెయిన్గా, అసలు రాగానే మేబీ ఆయనకి ఏమైనా స్మెల్ వచ్చిందో ఏంటో నాకు తెలియదు కానీ వెతుక్కుని వెతుక్కుని తీసుకొని తిన్నాడు అనమాట. మేబీ కొంచెం ఆకలి మీద కూడా ఉండుంటాడు. సో అది ఆ తర్వాత ఇంకా పుల్హోర్ కూడా పర్లేదు అనమాట, బాగానే ఎంజాయ్ చేశాడు. సో అందుకైతే హ్యాపీ. అది ఇంకా ఫుడ్ అలా కంప్లీట్ అయిపోయింది. హన్స్ కొంచెం మిస్ అయితే చేశాడు, బట్ ఇట్స్ ఓకే, కనీసం అదొక మెమరబుల్గా ఉంటుంది కదా, తనకు కూడా ఎప్పుడైనా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి అదే మెయిన్ రీజన్ అనమాట దీనంతటికి కూడా. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడ నేను ఫుడ్ అది కూడా కొంచెం ప్యాక్ చేస్తూ ఉన్నాను, ఫ్రెండ్స్కి అది కూడా కొంచెం ఇద్దామని చెప్పి. అండ్ ఇప్పుడు మీరు చూస్తూ ఉండి ఉంటారు కదా, ఆ బౌల్స్ అన్నీ కూడా వాళ్ళవే అనమాట. సో వాళ్ళే పంపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి. నాకు అంత ఎక్కువ అయితే ఛాన్స్ రాదు, ఒకసారి అంటే అవన్నీ అట్లా పెట్టుకో ఉంటా అనమాట, ఎప్పుడైనా ఏమైనా చేయకపోతానా మళ్ళీ పెట్టిద్దాం అన్నట్లు. సో ఫైనల్లీ నాకు కూడా కొంచెం ఛాన్స్ వచ్చింది, సో అందుకే అవి ఫిల్ చేస్తున్నా అనమాట. అప్పటికే అన్నీ ఫిల్ చేయలేకపోయాను, బట్ వీలైనంత అంటే ఓన్లీ డ్రై ఐటమ్స్ పెడుతున్నా అనమాట. మేబీ వెట్ అవే ఇంకేముంటుందిలేండి, పాయసం పెట్టినా కూడా అంత బాగుండదేమో అనిపించింది అనమాట. అందుకని ఓన్లీ పులిహోర ఇంకా గారెలు పూర్ణాలు మాత్రం పెట్టాను. సో అదనమాట మా ఉగాది వీడియో. అయితే మోస్ట్లీ ఇట్లా ఫుడ్తోనే కంప్లీట్ అయిపోయింది కదా. యాక్చువల్గా ఆ రోజు ఈవినింగే బయటికి కూడా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే చెప్పాను కదా ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇట్లా ఇవి ఇవ్వటానికి వెళ్ళాం కదా. ఆ తర్వాత వచ్చేటప్పుడు హన్షన్ కూడా తీసుకొని వద్దాం అనుకున్నాం అనమాట. కాకపోతే కొంచెం ఆ మధ్యలో ట్రాఫిక్ జామ్ అది అయిపోయి మాకు కొంచెం లేట్ పట్టింది. ఇంకా ఆ ట్రాఫిక్ జామ్లో వెయిటింగ్కి సతీష్కి ఇంకా నాకైతే ఓపిక లేదు, రేపు వెళ్దాంలే అన్నాడు అనమాట. సో అట్లా ఆ రోజుకైతే ఇంకా అలా ఎండ్ అయిపోయింది. వచ్చాక మంచిగా రాధేశ్యామ్ మూవీ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇంకా నేను ఎలా రెడీ అయ్యాను అంటే ఉగాదికి, అండ్ హన్షన్ ఎలా రెడీ చేశాను అదంతా అయితే మీరు ఇంకా నెక్స్ట్ వీడియోలోనే చూడొచ్చు. యాక్చువల్గా మార్నింగ్ నుంచి సతీష్ గోల అనమాట, మంచిగా ఏదైనా శారీ వేసుకొని చేయొచ్చు కదా అట్లా అని చెప్పి శారీ వేసుకొని అసలు ఇవన్నీ నేను చేయగలుగుతానా, నా వల్ల అయితే అస్సలు కాదు. అందుకే నేను ఇంకా డ్రెస్కే ఫిక్స్ అయిపోయాను అనమాట. బట్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే మొత్తం చాలామంది, కొంతమంది ఫ్రైడే చేసుకున్నారు, కొంతమంది సాటర్డే కూడా చేసుకున్నారు. సో ఇట్స్ ఓకేలే, మనం సాటర్డే రెడీ అవుదాం. కొంచెం సాటర్డే అయితే హాలిడే కూడా కదా, మంచిగా టైం ఉంటుంది అనుకున్నాను అనమాట. సో రేపటి వీడియోలో మీకు నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు అయితే నేను కోకోనట్ వాటర్ తాగుతానే ఉన్నాను అనమాట మార్నింగ్ నుంచి కూడా. అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.